హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఏంది డెస్క్టాప్ స్క్రీన్ చూపిస్తున్నాడు అనుకుంటున్నారా? ఏం లేదండి, ఒక 10 డేస్ బ్యాక్ నేనేం చేశానంటే జస్ట్ ఒక గూగుల్ మ్యాప్స్ చెక్ చేద్దామనేసి గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేశాను. గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి ఒక ఏరియాకి వెళ్ళాను. ఆ ఏరియాలో చూస్తే ఒక ఫ్లైట్ ఒకటి ల్యాండ్ అయ్యింది. ఏందో ఇప్పుడు దాకా నాకు అర్థం కాల. చూడండి, నేను సెర్చ్ చేసుకుంటూ వెళ్ళాను. సెర్చ్ చేసుకుంటూ వెళ్తే ఒక ఏరియాలో మ్యాప్ తీసుకున్నాను. ఈవిపిఆర్ కన్వెన్షన్ సెంటర్ ఇక్కడ జూమ్ చేసుకుంటూ వెళ్ళాను. ఇక్కడికి వచ్చి చూస్తే ఒక ఫ్లైట్ ఉంది. ఇది ఏ ఏరియా నేను చెక్ చేశాను. ఇది చూస్తే కనుపర్తి పాడని చూపించింది. ఈ విపిఆర్ కన్వెన్షన్ సెంటర్ ఉంది కదా, విపిఆర్ కన్వెన్షన్ హాల్ కనుపర్తిపాడులో, ఆ కనుపర్తిపాడు దగ్గర ఈ ఫ్లైట్ ఉంది. జూమ్ చేశానంతా చూసాను. సరే, మళ్ళీ ఎందుకో డౌట్ వచ్చి స్ట్రీట్ వ్యూలోకి వెళ్ళాను. స్ట్రీట్ వ్యూలో నుంచి జూమ్ చేసి కూడా చూసా, ఇక్కడెక్కడ ఇది కనపడలా. మొత్తం జూమ్ చేసి మొత్తం చెక్ చేశాను, ఎక్కడ ఏం కనపడలా. సరే, ఎందుకైనా మంచిది లేనేసి నేను అక్కడికి వెళ్ళిపోయినా. అక్కడికి వెళ్తే కూడా నాకు ఆ ఫ్లైట్ కనపడలా. ఈ మానసాదేవి ఆలయం ఉంది కదా, ఈ ఏరియా కానివ్వండి, ఆ విపిఆర్ కన్వెన్షన్ సెంటర్ కానివ్వండి, ఈ ఓయో ఇవన్నీ ఆల్మోస్ట్ ఈ సరౌండింగ్స్ మొత్తం వెతికేసాను. ఈ సైట్ ఏదైతే ఉందో ఈ సైట్లో కొంచెం స్లమ్ లాగా ఉంది, కొంచెం ఈ వేరే ఎవరో గుడారాలు వేసుకున్నారు. వాళ్ళని కూడా అడిగాను, వాళ్ళని అడిగితే మేము చూడలేదు, మా తెలీదు అని అంట. ఎంత వెతికేసి దీని గురించి మీకు ఎవరికైనా ఏదైనా ఐడియా ఉంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి. జస్ట్ ఆ ఫ్లైట్ గురించి షేర్ చేసుకుందామనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, ఎంటైర్ ఏరియా మొత్తం నేను సెర్చ్ చేశాను, కానీ ఫ్లైట్ అయితే ఎక్కడ కనపడలేదు. ఇక్కడే ల్యాండ్ అయినట్టు చూపిస్తుంది. ఆ లొకేషన్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. దీని గురించి మీకు ఎవరికైనా ఏదైనా ఐడియా ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.